గంజాయిని విక్రయిస్తున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు కావల ఓటాపట్న సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కావల ఓటాపట్న జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐలు కొండయ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తండ్రి పేరు జాన్, చనిపోయాడైనా ఈ వయసు 56 సంవత్సరాలు, కక్రాల తిప్ప, బాగోలు మండలం. ఇతను పాత నేరస్తుడే. ఇతని పైన 2011లో నవాపేట పోలీస్ స్టేషన్లో నెల్లూరు టౌన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని చెప్పి 41 CRPC అండ్ 109 CRPC కింద ఇతను బయటపడి వేయడం జరిగింది. అదేవిధంగా మా కావల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోనే 2013లో ఒక 2 సెల్ ఫోన్స్, ఒక పర్సు దొంగిలించాడని చెప్పి అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన జైలు కూడా పంపించారు 2013లో. ఆ కేసులో అది కోర్టులో డిస్పోజ్ అయిపోయింది, కేసు కూడా డిస్పోజ్ అయిపోవడం జరిగింది. తర్వాత అల్లూరులో 2019లో ఒక 7,000 రూపాయల నగదు పర్సుని దొంగిలించాడని చెప్పి పట్టుకుని అల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత రీసెంట్గా ఈ సంవత్సరం లాక్డౌన్లో చీరాల రైల్వే పోలీస్ స్టేషన్లో, చీరాల జిఆర్పి పోలీస్ స్టేషన్లో ఒక పర్సు దొంగతనం కేసు మీద ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. 4 మంత్స్ క్రితమే ఆ జైలు నుంచి కూడా రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. ఇతను మన టౌన్లో ఏం జరుగుతుందంటే దాదాపు ఒక 50 నుంచి 60 మంది స్టూడెంట్స్ కానీ, కొంచెం మధ్య వయసు వ్యక్తులు కానీ గంజాయికి అడిక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారు. ఈ మధ్య ఈ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఈ జేబీ కాలేజీ హాస్టల్స్లో కానీ, బాతూర్లో కానీ, అంబేద్కర్ నగర్ ఏరియాలో, ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో ఒక 50 నుంచి 60 మంది స్టూడెంట్స్, మధ్య వయసులు ఈ గంజాయికి అలవాటు పడ్డారనే సమాచారం ఉంది. దీని మీద మేము ఇన్ఫర్మేషను సేకరించే నిమిత్తం కొన్ని ప్రత్యేకమైన డే బీట్లు, క్రైమ్ బీట్లు కూడా డిప్యూట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ వ్యక్తిని నిన్న ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే మా డే బీటు కానిస్టేబుల్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసి సమాచారం ఇచ్చారు. అతన్ని మనం చెక్ చేస్తే అతని పొజిషన్లోనే దాదాపు 154 గ్రాముల గంజాయి పట్లం ఉంది. ఇతను వేరే వ్యక్తుల దగ్గర నుంచి కొని ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో అమ్మటానికి తీసుకొచ్చినట్టుగా మేము గుర్తించాం. అతని మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశాం. ఈరోజు అతని రిమాండ్ నిమిత్తం కోర్టు పెడుతున్నాం. దీని మూలాలు, ఇంకా అతని ఎవరు ఎక్కడి నుంచి తీసుకున్నాడు, వాళ్ళకి ఏ వ్యక్తులు గంజాయిలు అమ్ముతున్నారు అనే విషయాన్ని కూడా దర్యాప్తులో కొన్ని వివరాలు సేకరించాల్సి ఉంది. కొన్ని వివరాలు మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. అదేవిధంగా కావలి టౌన్లో ఇంకా ఇట్లాంటి గంజాయి విక్రేతలు ఎవరన్నా ఉంటే దయచేసి సమాచారాన్ని ఇవ్వండి. మా ఫోన్ నెంబర్స్ మేము సీక్రెట్గా పెడతాము, ఎవరికి డిస్ప్లే చేయము. ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఈ పిల్లలు, ఎస్పెషలీ యూత్ అనేది గంజాయి బారిన పడకుండా, అడిక్ట్ కాకుండా, ఈ డ్రగ్స్ అడిక్ట్ కాకుండా మనం కొంత నివారించిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.